వరల్డ్ పాల్గొన్న శ్రీలంక జట్టు సభ్యుడు అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే జట్టును వీడిన శ్రీలంక ఓపెనింగ్ బ్యాటర్ ధనుష్క గుణతిలకపై సిడ్నీకు చెందిన యువతి అత్యాచార ఆరోపణలు చేసింది దీంతో రంగంలోకి దిగిన సిడ్నీ పోలీసులు స్వదేశానికి పయనమయ్యేందుకు రెడీగా ఉన్న గుణతిలను ఇవాళ ఉదయం ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు దీంతో శ్రీలంక జట్లు గుణతిలక లేకుండానే స్వదేశానికి బయలుదేరింది టోర్నీ ఓపెనర్ లో శ్రీలంక నమీబియా చేతిలో ఓడిన మ్యాచ్ లో సభ్యుడిగా ఉన్న గుణతిలక ఆ మ్యాచ్ లో గాయం కావడంతో జట్టుకు దూరంగా ఉన్నాడు అయితే రీప్లేస్మెంట్ ఆటగాడు జట్టులో చేరే వరకు అతన్ని ఆస్ట్రేలియాలోనే ఉండాల్సిందిగా లంక క్రికెట్ బోర్డు ఆదేశించడంతో గుణతిలక అక్కడే ఉండిపోయాడు ఈ మధ్యలోనే అతను స్థానిక యువతి అత్యాచారం చేసినట్లు సిడ్నీ పోలీసులు తెలిపారు శ్రీలంక తరపున వందకు పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన గుణతిలక గతంలో కూడా ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొన్నాడు స్వదేశంలో నార్వే అమ్మాయి గుణతిలకతో పాటు అతని స్నేహితుడిపై అత్యాచార ఆరోపణలు చేసింది అయితే గుణతిలక ఆ కేసులో నుంచి బయటపడ్డాడు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కీలక సభ్యుడిగా ఉన్న తిలక తరచూ గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవుతున్నాడు అతనికి పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మంచి రికార్డుందాయి వన్డేలో రెండు సెంచరీలు పదకొండు హాఫ్ సెంచరీలు టీ ట్వంటీలో మూడు హాఫ్ సెంచరీలతో ప్రామిసింగ్ బ్యాటర్గా పేరు తెచ్చుకున్నాడు